హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. రే డేట్ వచ్చేసి 24/03/2022. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే ఫ్రైడే అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. ఈరోజు అయితే మార్కెట్ అయితే తర్చడే అయితే అనివెన్ ఎక్స్పైర్ అయితే జరిగింది. ఒక అప్ ట్రెండ్ ప్లస్ డౌన్ ట్రెండ్ ప్లస్ రేంజ్ బౌండ్ అయితే ఒక బయ్యర్కి డబ్బులు ఇచ్చినాయి, ఒక సెల్లర్కి డబ్బులు ఇచ్చినాయి, ఒక అందరికీ అయితే మార్కెట్ అయితే ప్రాఫిట్ ఇవ్వడం అయితే జరిగింది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాయి. అందువల్ల అయితే మనమైతే రేపు ఫ్రైడే అయితే మనమైతే సెల్లింగ్ సైడ్తో ఉన్నాం. మంచి ఆపర్చునిటీ కోసం సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం. చార్ట్ అయితే అనౌన్స్ చేద్దాం మార్కెట్ రేపు ఏ విధంగా ఉండబోతుందని. ముందుగా మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మనం డైలీలో పెడదాం. డైలీలో మార్కెట్ సిచ్యువేషన్ సినారియో ఏముంది, దాదాపు గత 4 డేస్ నుంచి నిఫ్టీ అయితే కన్సల్టేషన్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు దాదాపు ఒక 400 పాయింట్స్ రేంజ్ మధ్యలో అయితే నిఫ్టీ అయితే 5 డేస్ నుంచి మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది. దాదాపు 17,200 బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ జోన్లో ఉంది. దాదాపు 17,000 బ్రేక్ చేసిందంటే మంచి ఫాల్ అయితే దాదాపు 16,500 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ అయితే కొద్దిగా అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే రావాలి, కాబట్టి మార్కెట్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే రాలేదు. మార్కెట్ అయితే కొద్దిగా ఫైట్ చేసి టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ డైలీలో వచ్చేసి మార్కెట్లో అయితే నిఫ్టీలో అయితే స్ట్రెంత్ కనపడుతుంది, బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రెంత్ అయితే కనపడదు. ఆల్రెడీ మన 15 నిమిషాల్లో నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం, ఆ ట్రెండ్ లైన్ అయితే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్ అయింది, నిఫ్టీ అయితే బ్రేక్ చేయలేదు. ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చాలా కీలకం అయితే ఉండడం అయితే జరిగింది. 15 నిమిషాల్లో చూద్దాం మనం ముందుగా మార్కెట్ ఏ విధంగా ఉంది. 15 నిమిషాల్లో మనం లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ వేస్తే మార్కెట్ అయితే ట్రెండ్ లైన్కి అయితే నియర్ బై అయితే రావడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అయితే బ్రేక్ చేయడానికి అయితే నియర్ బై అయితే ఉంది. ఓపెనింగ్ అనేది చాలా కీలకంగా అయితే మారడం అయితే జరిగింది. మనకి దాదాపు ఇదైతే మంచి రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసింది, కాబట్టి చూద్దాం. మార్కెట్ అయితే సెల్లింగ్ సైడే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్స్ అయితే 50 అంత చాలా అయితే యాక్యురేసీ అయితే లేవు ఈ లెవెల్స్, ఎందుకంటే మార్కెట్ అయితే ఒక జోన్ అయితే రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. మార్కెట్ అయితే ఫైట్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే రేపు సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం. దాదాపు మనమైతే 17,000 బ్రేక్ చేయనంత వరకు కూడా మనం మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే దొరికే అవకాశం అయితే లేదు. లేదంటే 17,500 దగ్గర ఈ లెవెల్స్ దగ్గర అయితే మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అయితే నచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల్లో పెట్టాం కదా, 15 నిమిషాల్లో చూస్తే మార్కెట్లో అయితే ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ బ్రేక్ అవడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే మళ్ళీ లోయర్ సైడ్ ఉన్న కింద నుంచి అయితే ట్రెండ్ లైన్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు అయితే మార్కెట్ అయితే స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ ఏంటంటే మంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు 34,700 కదా, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు అయితే ఇక్కడ మార్కెట్ అయితే ఎక్కడ ఫైట్ చేయలేదు, కాబట్టి దాదాపు మంచి ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు 34,500 వరకు చూద్దాం. ఓపెనింగ్ అనేది చాలా కీలకం. ఇక్కడ గ్యాప్ అయితే ఉంది, తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది. ఎక్కడ వెళ్తుందంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే డౌన్ సైడ్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, కాబట్టి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపు అయితే సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం. 1 అవర్లో చూడవచ్చు మార్కెట్ అయితే ఒక వీషేప్ రికవరీ అయిన తర్వాత 15 నిమిషాల్లో చూస్తే ఒక బయర్కి ప్రాఫిట్ ఇచ్చింది, సెల్లర్కి ప్రాఫిట్ ఇచ్చింది. ఈ మార్కెట్ అనేది చాలా కీ లెవెల్స్ ఇవి, దాదాపు ఈ లెవెల్స్ అయితే మంచిగా ఫైట్ చేసింది, కాబట్టి ఇది మంచి ఏరియా. ఈ 35,400 బ్రేక్ చేయనంత వరకు కూడా మనమైతే స్ట్రాంగ్ అయితే చూడవచ్చు. ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, లాల అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేసాం. ఓపెనింగ్ అనేది చాలా కీలకం. గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అనేది, గ్యాప్ డౌన్ అయితే సపోర్ట్ అండ్ బ్రేక్ చేసే రెసిస్టెన్స్గా మారే అవకాశం ఉంది. అది మళ్ళీ ఒక రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే అనౌన్స్ చేసాం. జై హింద్, జై భారత్.